బెస్ట్ చైల్డ్ కేర్ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ. సో ఈ వీడియో గురించే మీరు తెలుసుకుందామని క్లిక్ చేశారు కదండి. సో 100% మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో చాలామంది పేరెంట్స్ పిల్లలకి సంబంధించి ఎన్నో హాస్పిటల్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో సరైన మెడిసిన్ వాడక పిల్లలకి ప్రతి చిన్నదానికి తీసుకెళ్తూ ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ అనేది పిల్లల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. సో అసలు మంచి హాస్పిటల్స్ ఏమున్నాయి, మంచి డాక్టర్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, సర్చ్ చేస్తూ ఉంటారు కూడా. సో నేను కూడా యాజ్ ఏ మదర్గా పిల్లల కోసం ఒక మంచి హాస్పిటల్స్ని సర్చ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ వెళ్ళిన ప్రతిసారి ఏదొక ఇదితో వచ్చేదాని అనమాట. సో ఎందుకు ఇన్ని మెడిసిన్స్ ఇస్తారు, ప్రాబ్లం ఏంటో సరిగ్గా చెప్పరు, అది ఇది అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో బై ద వే ఫైనల్గా ఒక మంచి హాస్పిటల్లో అయితే నేను చైల్డ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాను పిల్లల విషయంలో. సో ఆ హాస్పిటల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని రిచెస్. కామన్ గా ప్రస్తుతం మనం చూసుకుంటే డాక్టర్స్ అందరూ కమర్షియల్ అయిపోయారు, హాస్పిటల్స్ అన్ని కమర్షియల్ అయిపోయాయి, ఓపీ ఫ్రీ ఫీజెస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు, అండ్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గర మెడిసిన్సే మనం వాడుకోవాలి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద పెద్ద ఫీవర్స్ వచ్చినా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, జాయిన్ చేయాలి, ఎక్కువ అమౌంట్ అవుతుంది అది ఇది అని చెప్పి భయపెడుతూ ఉంటారండి. సో సబ్జెక్ట్ ఉన్న డాక్టర్స్ అనేది మనం ఈ రోజుల్లో ఎక్కడా చూడట్లేదు. నార్మల్గా అందరూ డొనేషన్స్ కట్టి చదువుకొని పెద్ద డాక్టర్స్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి కమర్షియల్గా మారటమే మనం చూస్తున్నాం కదా. బట్ అలాంటి రోజుల్లో నేను మన విజయవాడలో మంచి హాస్పిటల్కి వెళ్ళానన్నమాట. సో చాలా మంచి డాక్టర్స్, అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ మనకి నాడి ఉంటుంది కదండి. సో ఏదైనా ఒక ప్రాబ్లం కోసం వెళితే ఇక్కడ ఇట్లా పట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంటూ ఆ సౌండ్ విని, సో ఎట్లాంటి సౌండ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అసలు వీళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పేసేవాళ్ళు అనమాట ఇలా నాడి పట్టుకొని. కానీ ఇప్పుడున్న డాక్టర్స్ ఏంటంటే కనీసం ఇలా టచ్ కూడా చేయట్లేదు. ఏ ప్రాబ్లం ఏంటి అది, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇది, నెక్స్ట్ ప్రాబ్లం ఇది, అట్లా రాసుకోవడం, దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వడం, ఓకే అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం, తగ్గిందా 15 రోజుల్లో తగ్గితే హ్యాపీ, తగ్గపోతే మళ్ళీ ఇంకోసారి రమ్మంటారు. 15 డేస్లో 2 టైమ్స్ మాత్రమే మనం చూసుకుంటే ఒకళ్ళు 350, ఒకళ్ళు 300, ఒకళ్ళు 400, 500, ఇట్లా వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో అలాంటి డాక్టర్స్, సబ్జెక్ట్ ఉన్న డాక్టర్స్ పోయి సో కమర్షియల్ డాక్టర్స్ వచ్చేసారనమాట. సో అట్లా అయిపోయింది ప్రస్తుతం. సో నేను కూడా మా బాబుకి సంబంధించి పాపకు సంబంధించి ఎన్నో హాస్పిటల్స్ విజిట్ చేశాను, కానీ బట్ ఎక్కడ నాకు మంచి రిజల్ట్ రాలేదండి. ఫైనల్గా నేను వెళ్ళాను విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ అనమాట. సో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ అందరికీ ఐడియా ఉంటుంది. సో ప్రతి చోట ఆంధ్ర హాస్పిటల్స్ అనేది ఉంటుంది. సో దీని మీద చాలామందికి నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి, ఆంధ్ర హాస్పిటల్స్ ఏవేవో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్, సో నేను కూడా ఆంధ్ర హాస్పిటల్ వెళ్తున్నాను అంటే మా పేరెంట్స్ ఎందుకు ఆ హాస్పిటల్ అది ఇది అని చెప్పి భయపెట్టారు. వన్స్ మనం వెళ్ళిన తర్వాతే తెలుస్తుందండి సో వాట్ ఈజ్ వాట్ అనేది. సో అంతా మంచిగా నాకు తెలిసిందనమాట. సో ఆంధ్ర హాస్పిటల్కి అయితే నేను వెళ్ళాను. యాక్చువల్లీ ఇది నాకు తెలీదు ఆంధ్ర హాస్పిటల్స్లో పిల్లలకి ఇంత బాగా చూస్తారని చెప్పి. సో యాజ్ ఏ యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ టాప్ హాస్పిటల్స్లోనే ఒక మంచి పొజిషన్లో ఉన్నారనమాట. సో ఆ మేడం సజెషన్తోనే పిల్లలకి సంబంధించి ఎక్కడ తగ్గట్లేదు మేడం, ఎవరు ఎక్కువ మందులు ఇస్తున్నారు అని బాధపడుతుంటే అప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి సజెస్ట్ చేశారనమాట. అప్పుడు మేము వెళ్ళాము. వెళితే పిల్లల డాక్టర్స్ అయితే అండి 1 కి 10 మంది ఉంటారనమాట. సో చాలామంది ఉంటారు చైల్డ్ కేర్కి సంబంధించి. నేను ఓన్లీ పీడియాట్రిక్ రిలేటెడే మాట్లాడుతున్నానండి, అదర్ హెల్త్ వాళ్ళకి, మిగతా పెద్దవాళ్ళకి అయితే నేను మాట్లాడడం లేదు, ఓన్లీ పీడియాట్రిక్కి సంబంధించి చెప్తున్నాను. సో చాలామంది డాక్టర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఎప్పుడు వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళినా, 7కి వెళ్ళినా, అండ్ ఆఫ్టర్నూన్స్ వెళ్ళినా, ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళినా, ఎవరొక్కళ్ళ డాక్టర్స్ అనేది
24 hours మనకి అవైలబుల్ లో ఉంటారండి. సో బయట డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి అంటే వాళ్ళకి కుదిరిన టైంలో మనం వెళ్తే అంటే ఎమర్జెన్సీ కేసెస్ అయితే 400 కాస్తా 600 పే చేయాల్సి ఉంటుందండి ఎమర్జెన్సీ కింద అని చెప్పి పే చేయించుకుంటారు. బట్ ఇక్కడ అట్లా కాదండి, ఎనీ టైం 24 hours మనకి అవైలబిలిటీ ఉంటారు డాక్టర్స్ ఒకరు కాపోయిన ఒకళ్ళైనా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్డే, ఎంబీబీఎస్ ఎండిఎస్ అంటారు కదా, సో ఆ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళే. మ్యాక్సిమం 85% సర్జన్సే ఉంటారు పీడియాట్రిక్కి సంబంధించిన వాళ్ళు కూడా. సో ఆ డాక్టర్స్ అందరూ ఉంటారనమాట. అండ్ 24 hours మనకి అవైలబుల్ ఉంటారు. ప్లస్ ఓపీ వచ్చేసి మనకి ఇక్కడ 400 అండి. అండ్ ఇలాంటి ఫైల్ ఒకటి ఇస్తారనమాట, ఇక్కడ ఫైల్ ఉంది కదా, సో ఇట్లాంటి ఫైల్ అనేది మనం తీసుకుంటే ఎక్స్ట్రా 100 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా 500 మీకు వద్దు, ఆల్రెడీ మేము చేయించుకున్నా మా దగ్గర ఫైల్స్ ఉన్నాయనుకుంటే 400 ఓపీ అనేది తీసుకుంటారు. సో ఇట్లా మనకి ఇస్తారనమాట పేపరు. ఓకే, ఇట్లా ఉంటుంది. సో వెయిటింగ్ ఎక్కువ ఉండదండి, పైగా వెంటనే చూస్తారనమాట డాక్టర్స్ కూడా. ఇట్లా నేను ఎందుకు వెళ్ళానంటే యాక్చువల్లీ మా బాబుకి ఒక 4 months అప్పుడేమో కొంచెం ఒంట్లో బాగోక బాగా దగ్గు జలుబు కఫం అనేది ఎక్కువగా వస్తుంటే అప్పుడు బయట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమన్నారంటే ఒక 10 to 15 days అడ్మిట్ చేసుకోవాలి, బాబుకి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి భయపెట్టారు, స్కాన్లో చూసి చెప్పారనమాట. సో ఎందుకు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అది ఇది అని చెప్పి భయపడ్డాము. ఆ తర్వాత ఆంధ్ర హాస్పిటల్ సజెస్ట్ చేస్తే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము. సో దాని రిలేటెడే మొత్తం స్కాన్. యాక్చువల్లీ అక్కడ బాలకృష్ణ సార్ అని ఒకరు ఉంటారనమాట డాక్టర్, పీడియాట్రిక్ డాక్టరు, చాలా మంచివాళ్ళు అండి, అందరూ మంచివాళ్ళే. నాకు తెలిసినంత వరకు ఇద్దరు ముగ్గురుతో నేను మాట్లాడాను, అసలు ముగ్గురు మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అనమాట. బాబుని చూడగానే చెప్పేశారు, బాబుకి నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, చాలా యాక్టివ్గా ఉన్నాడు, మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అది ఇది అని చెప్పి. అయినా సరే మీకు భయం ఉంది కదా, మనం చూద్దాము స్కాన్ చేద్దాము అని చెప్పి యాక్చువల్లీ వద్దన్నారు, ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి అని. అయినా సరే స్కాన్ చేసి మీకు నిరూపిస్తామని చెప్పి స్కాన్ చేశారనమాట. సో మా బాబుకి అక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో అదేంటో కూడా నాకు తెలియదండి. సో ఇట్లా స్కాన్ చేశారనమాట, ఇక్కడ ఏదో లంగ్స్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పారు. సో ఇట్లాగనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఆంధ్ర హాస్పిటల్లో స్కాన్ చేయించుకున్నాక అర్థమైపోయింది. సో నో ప్రాబ్లం, హ్యాపీ అనమాట. సో 4 months అప్పుడే అంత టెన్షన్ పడ్డాము మేము, బట్ ఏం లేదని చెప్పారు. హార్ట్ రిలేటెడ్ అంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదా, సో అప్పుడు ఏమీ లేదని చెప్పారు. అండ్ మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఫీవర్ వచ్చి అంటే ఫీవర్ రాలేదు, అంటే వస్తుంది తగ్గుతుంది అట్లా కంటిన్యూగా ఒక 1 week వచ్చింది, ఏంటో అర్థం కాక మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే అప్పుడు టెస్ట్ చేశారనమాట. సో అన్ని టెస్టులు రాసేసారండి, లైక్ మనకి యూరిన్ టెస్ట్, ప్రేయర్ బ్లడ్ టెస్ట్, టైఫాయిడ్, మలేరియా, ఇంకా సిపిపి, సిఆర్పి ఇవన్నీ కలిపి రాశారనమాట. ఇంకా చాలా రాశారండి, ఇవేవో రిపోర్ట్స్ అన్నీ రాశారు. ఇవి చదవడానికి కూడా నాకు రాదు, బట్ మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా తెలిసిపోద్ది అన్న ఉద్దేశంతో ప్యాథాలజీ రిపోర్ట్ అంట, సెరాలజీ రిపోర్ట్, సిఆర్పి, సిపిపి, హెమటాలజీ రిపోర్ట్, క్లినికల్ కెమిస్ట్రీ రిపోర్ట్, ఇట్లా అన్నీ రాశారనమాట. సో దీనిలోనే చాలా టైప్ ఆఫ్ అన్నీ రాశారు, ఒక 7 to 8 టెస్ట్లు వరకు రాశారు. వాటన్నిటికీ కలిపి నాకు 4500 అయిందనమాట. అన్ని టెస్టులు రాశారు, ఇంకా బయటే తక్కువేమో అనుకున్నాను కానీ ఇక్కడే తక్కువ, బ్లడ్ టెస్ట్లు అన్నీ తీసుకున్నారు. అండ్ ఏంటంటే మన ఓపీలో కూడా 400 rupees బేబీ యొక్క వెయిట్, హైట్, ఆక్సిజన్, పల్స్ అండ్ హెడ్ వెయిట్, బోన్ వెయిట్ అన్నీ చెక్ చేస్తారండి. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో తెలుసా, అన్నీ చెక్ చేస్తారు. బయట మనకు ఓన్లీ హైట్ వెయిట్ మాత్రమే చెక్ చేస్తారు, బట్ ఇక్కడ మాత్రం అట్లా కాదనమాట, అన్నీ చెక్ చేస్తారు, అన్నీ రాస్తారు కూడా ప్రతిదీ A to Z, సిపిపి, ఇట్లా ఆ పేపర్ ఎక్కడో పోయింది అనుకుంటే, బట్ అన్నీ రాసి మనకి క్లియర్గా చెప్తారు ఎంతుంది ఏంటి, బేబీ కరెక్ట్గా ఉందా లేదా హెల్తీ అని. సో నర్సులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ఎవరిని ఇసుక్కోవడం కానీ అరవటం కానీ అట్లా ఏముండదండి, మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఏ ప్రాబ్లం అన్నా తగ్గిపోద్దని చెప్తారు. అట్లాగా నాకు మంచిగా తీసుకున్నాను. అండ్ మెడిసిన్స్ అండి, సో మెడిసిన్స్ అయితే అసలు మీకు చూపిస్తాను, జస్ట్ 1 or 2 మాత్రమే రాస్తారు, అది కూడా నీడ్ లేదు, మనం అడిగితేనే రాస్తారనమాట. సో ఇక్కడ ఉంటుంది, సో చూడండి ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది లైట్. సో ఇక్కడ అనమాట ఇట్లాగేంటంటే మనకి
వన్ ఆర్ టూ మాత్రమే రాస్తారు. అది కూడా మీకు ఫీవర్ ఉంటేనో, బాగా జలుబు ఉంటేనో, బాగా దగ్గు వస్తేనో వేయండి, అంతకుమించి నీడ్ లేదు. ఒక జస్ట్ 4 to 5 డేస్ వాడేసి ఆపేయండి అంటారు. మ్యాక్సిమం యాంటీబయాటిక్ అనేది సజెస్ట్ చేయరండి. ఒకటి గుర్తుంచుకోండి, యాంటీబయాటిక్ పెద్దవాళ్ళు వేసుకున్నా చిన్నపిల్లలు వేసుకున్నా అది వేరే ఆర్గాన్ మీద డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్ అనేది చూపించింది అనమాట. ముఖ్యంగా పిల్లలకి అస్సలు మనం యాంటీబయాటిక్స్ అనేది వెంట వెంటనే ఊరికూరికే వేయకూడదు. ఎన్నోసార్లు ఆలోచించి అప్పటికీ తగ్గట్లేదు, వాళ్ళు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అనుకుంటేనే మనం యాంటీబయాటిక్ అనేది సజెస్ట్ చేయాలి, అదర్వైజ్ అస్సలు సజెస్ట్ చేయకూడదు. సో ఇక్కడ డాక్టర్స్ కూడా అంతే, మ్యాక్సిమం 99% సజెస్ట్ చేయరు యాంటీబయాటిక్. ఓకే, మీ పేరెంట్స్ వల్ల చూడలేకపోతున్నాము, బాబు కూడా బాగా వీక్గా ఉన్నాడు, యాక్టివ్గా లేడు అనుకుంటేనే యాంటీబయాటిక్ ఒకటి రాసి 3 డేస్ కంటిన్యూగా వాడి ఆపేయమంటారనమాట. సో దానికి తగ్గ ఫుడ్ ఎలా తీసుకోవాలి, లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ ఏ టైంలో ఏమేమి పెట్టాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి, ఇలా అన్ని విధాలు కూడా చాలా క్లియర్గా చెప్పి పట్టించుకుంటారండి. సో నాకు అనిపించింది ఇంత బాగా చూశారు, చాలా హ్యాపీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు కూడా చాలా చేంజ్ అయిపోతాడు, యాక్టివ్గా ఉంటాడు, నవ్వుతాడు, ఆడుకుంటాడు, అంతా బాగుంటుందన్నమాట. సో అట్లా ఆంధ్ర హాస్పిటల్లో రీసెంట్గా నేను అట్లా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. మా బాబుకి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి, 24 అవర్స్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మీరు ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 to 7 వెళ్ళినా కూడా మీకు మంచిగా చూస్తారనమాట. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, అంటే మీ పిల్లలకి ఇలా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ అసలు ఎక్కడ చూసినా తగ్గట్లేదు అని మీరు అనుకుంటే సో ఇలాగా వెళ్ళి చూడండి. మ్యాక్సిమం బయట కూడా 300-350 లేదే, ఎక్కడ లేరండి పీడియాట్రిక్ డాక్టర్స్. అండ్ ఒక్క ఇక్కడ మాత్రం 50 రూపీస్ ఎక్కువ, కానీ మీకు అందుకు తగ్గనే చూపిస్తారు, మీకు ఎలాంటి భయాలు అనేది ఉండవు. మిమ్మల్ని ఎక్కువ భయపెట్టడం కానీ బేబీకి అలా ఇలా అని లేనిపోనీ చెప్పడం కానీ అట్లా ఏమీ చేయరండి. ఆంధ్ర హాస్పిటల్ నాకు అది బాగా నచ్చింది, ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తారు. ఫస్ట్ డాక్టర్ చేయాల్సిన పని ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైనా ధైర్యాన్ని ఇవ్వాలి, ఏమీ లేదని చెప్పి చాలా కూల్గా మాట్లాడాలి. అది నాకు ఈ డాక్టర్స్లో బాగా నచ్చింది. సో పిల్లల విషయంలో ప్రతి పేరెంట్స్ ఊరికే భయపడుతూ ఉంటారు ఏమైపోతుంది ఏంటి అనేది, బట్ నాకు ఇక్కడ అలా అనిపించలేదు, చాలా బాగుంది. సో మీకు చెప్తే హెల్ప్ అవుతుంది కదా, మీరు కూడా మీ పిల్లలకి ఏమన్నా అయితే చూపించుకోవచ్చు కదా, తక్కువలో అయిపోతుంది అండ్ మంచిగా మీ పిల్లలకు కూడా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతోనే నేను షేర్ చేస్తున్నాను. సో అట్లా నేను మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నానండి ఆంధ్ర హాస్పిటల్లో. సో చాలా హ్యాపీ అనిపించింది, అందుకే మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.